వరకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు. పుంగనేరులో వైభవంగా కార్తీక దీపోత్సవం, పుష్కరిణిలో దేదీప్యమానంగా ప్రకాశించిన దీపాలు. ప్రతి పేద గడపకు సంక్షేమ పథకాలు, గడప గడపలో మున్సిపల్ చైర్మన్ అలీం బాషా. బొయ్యకొండలో జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి ఓఎస్డి కుమారస్వామి రెడ్డి. ఈ నెల 24న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కాంస విగ్రహం ఆవిష్కరణ, ఏర్పాట్లను పరిశీలించిన యుఎన్ఆర్ ట్రస్ట్ వారు. ఏపీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన జమనీకాంత్. వార్తలను వివరాలు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధానమంత్రి టీవీ ముక్త భారత అభియాన్ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు చేయూతనందించారు. జిల్లాలోని ఆల్ ఇండియా సర్వీస్ అధికారులైన జిల్లా కలెక్టర్ హరినారాయణన్, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి, జిల్లా అడిషనల్ ఎస్పీ జగదీష్, జిల్లా అటవీ అధికారి చైతన్య కుమార్ రెడ్డి, కలెక్టర్ ట్రైనీ మేఘస్వరూప్లు తమ వంతు సహాయంగా 30,000 రూపాయలను నిశ్చయ పోషణ యోజన కార్యక్రమం ద్వారా న్యూట్రిషియన్ సపోర్ట్, ఒక్కో పేషెంట్కు 700 రూపాయల చొప్పున 30,000 రూపాయలు వైద్య అధికారులు డాక్టర్ సుదర్శన్, ఏపీ డెమాలజిస్ట్ శ్రీవాణిలకు అందజేశారు. ఈ సహాయం ద్వారా వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి పోషక విలువలు ఉన్న ఆహారం అందించేందుకు ఉపయోగించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. క్షేత్రమైన శ్రీ బొయ్యకొండ గంగమ్మను రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఓఎస్డి కుమారస్వామి రెడ్డి మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బొయ్యకొండలో జరిగిన అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వైకాపా రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, ఈవో చంద్రమౌళి, మంత్రి పిఏ ముని తుకారాంలు ఆలయ మర్యాదలతో ఓఎస్డిని సన్మానించారు. ఆలయ అభివృద్ధిపై ఆయన స్థానిక నాయకులను ప్రశంసించారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది సురేందర్ రెడ్డి, ఎల్ రెడ్డి, రత్నారెడ్డి, అర్చకులు సుధాకర్, కృష్ణస్వామి, రాజన్న తదితరులు పాల్గొన్నారు. సమయం కొద్దిగా జరుగుతుంది. మగసింగ్ కాలనీ సమీపంలోని నూతన బైపాస్ రోడ్డు కోడేరులో ఏర్పాటు చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కాంస విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రిటిష్ వారి పాలనను ఎదిరించి నిరాకరించి స్వాతంత్ర పోరాటాన్ని మొదలుపెట్టిన మొదటి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కాంస విగ్రహాన్ని
యుఎన్ఎఫ్ ట్రస్ట్ వారు ఏర్పాటు చేశారు. ఈ నెల 24వ తేదీన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జయంతి సందర్భంగా రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అందులో భాగంగా ఏర్పాటు చేసిన సభాస్థలిని పరిశీలించారు. విగ్రహం చుట్టూ విద్యుత్ దీపాలు అమర్చి ముస్తాబు చేస్తున్నారు. ఈ సందర్భంగా యుఎన్ఆర్ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ శరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, స్వతంత్ర సమర యోధుని విగ్రహం పుంగనూరులో ఏర్పాటు చేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. 24వ తేదీన జరిగే విగ్రహ ఆవిష్కరణకు ప్రతి ఒక్కరూ హాజరై జయప్రదం చేయాలని కేజీటీవీ ద్వారా ఆహ్వానం పలికారు. కార్యక్రమంలో త్రిమూర్తి రెడ్డి, మధుసూదన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, దామోదర్ రెడ్డి, వాసు తదితరులు పాల్గొన్నారు. పుంగనూరు పట్టణ పరిసర ప్రజలందరికీ కూడా నా వందనాలు. ఈరోజు మనము మన భారతదేశ మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు, మన తెలుగువాడు, మన ఆంధ్రుడు, అందులోనూ మన రాయలసీమ వాసైనటువంటి శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి యొక్క కాంస విగ్రహాన్ని ఈరోజు ఈ పుంగనూరు పట్టణంలో బైపాస్ సర్కిల్లందు యూఎన్ఆర్ సర్కిల్లో ప్రతిష్ట చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి దాదాపుగా ఈ విగ్రహ ప్రతిష్ట కోసము విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని 20 లక్షలు విలువ చేసేటువంటి విగ్రహాన్ని ఇక్కడ మన పెద్ద ఆయన సూచనల మేరకు, అలాగే మన మిదినటన్ గారి సహాయ సహకారాలతోటి ఈరోజు ఇక్కడ ప్రతిష్ట చేస్తున్నాము. కాబట్టి పుంగనూరు పట్టణ ప్రజలు, అలాగే పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా 24వ తేదీ జరగబోయేటువంటి కార్యక్రమానికి మీరందరూ కూడా విచ్చేసి మన పుంగనూరు యొక్క ప్రతిష్టను మన చిత్తూరు జిల్లాకే కాకుండా రాష్ట్రంలో కూడా, రాష్ట్రంలో వివిధ జిల్లాలనేసి మీ అందరికీ కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా రావాలని మా యూనర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున పదే పదే మీ అందరూ కూడా విన్నవించుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో 24వ తేదీ బేస్వారం జరిపే కార్యక్రమంలో మన మినిస్టర్ గారు, అలాగే మన మిథునన్న గారు, అలాగే మన రెడ్డప్పన్న గారు, ద్వారకన్న గారు, పెద్దిరెడ్డి గారు, చిత్తూరు జిల్లా చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్ అటువంటి వాసన్న గారు కూడా విచ్చేస్తారు. వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా విచ్చేస్తున్నారు కాబట్టి మీ వంతు సహాయ సహకారాలుగా మీరు కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనేసి మరీ మీ అందరూ కూడా విన్నవించుకుంటున్నాం. వ్యాపార సముదాయాల్లో యజమానులు బాల కార్మికుల చేత పనిచేయించుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని లేబర్ ఆఫీసర్ మధుబాబు హెచ్చరించారు. తిరుపతి ఉప కార్మిక కమిషనర్ బాలు నాయక్ మరియు సహాయక కార్మిక కమిషనర్ ఓంకార్ రావు యొక్క ఆదేశాల మేరకు పుంగనూరు మరియు పలమనేరు పట్టణాల్లో, ఇతర మండలాల్లో బాల కార్మికులపై తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని పుంగనూరు కార్మిక శాఖ అధికారి మధుబాబు తెలిపారు. దుకాణాలు, సంస్థలు, ఫ్యాక్టరీలు, ఇటుక బట్టీలు, మెకానిక్ షాపులు, బేకరీలు మరియు ఇతర వ్యాపార సముదాయాల్లో యజమానులు బాల కార్మికుల చేత పనిచేయించుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాల కార్మికుల చట్టం ప్రకారం బాలాల దగ్గర పనిచేయించుకుంటే యజమానికి 20,000 రూపాయల జరిమానా, 3 నెలల జైలు శిక్ష ఉంటుందన్నారు. పుంగనూరు పట్టణంలో కానీ, పుంగనూరు సంబంధించిన మండలాలు అంటే చౌడేపల్లి, నిమ్మలపల్లి, వాయలపాడు, తలిపిరి, కలకడ మరియు పలమేరు పట్టణాల్లో ప్రతి బుధవారము బాల కార్మికుల డ్రై అంటే బాల కార్మికుల పైన ఎవరైనా బాల కార్మికులు పెట్టుకుంటే వారి యజమానులపైన చట్టపరమైన చర్యలు తీసుకోకూడదని తెలియజేయడం అనేది, ఇటుక బట్టీలు కానీ, వ్యాపార సంస్థలు కానీ, బేకరీలు కానీ, లేకపోతే వెల్డింగ్ షాపులు కానీ, లేదంటే సిమెంట్ బ్రిక్స్ కానీ, ఏ ఇతర ఎటువంటి వ్యాపార సముదాయాలలో 18 సంవత్సరాల లోపల ఉన్నటువంటి బాల కార్మికులను పనిలో ఉంచుకుంటే
ప్రతి బుధవారము తనిఖీలు చేపట్టవలసిందిగా డిప్యూటీ లేబర్ కమిషనర్ ఎం బాలు నాయక్ గారు మరియు ఓంకార్ రావు అసిస్టెంట్ లేబర్ కమిషనర్ చిత్తూరు వారి ఆదేశాల మేరకు కార్మిక శాఖ అధికారి మధుబాబు ప్రతి బుధవారము పొంగులూరు పట్టణము మరియు దానికి సంబంధించిన మండలాలలో తనిఖీలు చేయడము అలాగే బాలకార్మికులు దొరికినచో 20,000 రూపాయలు పెనాల్టీ యజమానికి 3 నెలల జైలు శిక్ష విధించడం జరుగుతుందని పత్రికాముఖంగా తెలియజేయడం. చివరి రోజైన బుధవారం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలోని పుష్కరిణిలో పార్థివలింగ పూజ జరుగుతుందని ప్రతి ఒక్కరూ హాజరు కావాలని ఆలయార్చకులు కోరారు. కార్తీక మాసం చివరి బుధవారం అమావాస్య నాడు మధ్యాహ్నం 2:30 శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి పుష్కరిణిలో కలియుగంలో అత్యంత శీఘ్ర ఫలితాన్నిచ్చు పార్థివలింగ పూజ జరపబడుతుందని భక్తాదులు ఈ పూజలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయార్చకులు కోరారు. పట్టణానికి చెందిన సినీ నటుడు జమినీకాంత్ను ఏపీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లాలోని వివిధ ప్రదేశాలను చిత్రీకరణ కోసం నిర్మాతలు దర్శకుల దృష్టికి తీసుకువెళ్తానని జమినీ తెలిపారు. ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తే జరిమానాలు తప్పవని మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకట సుబ్బయ్య హెచ్చరించారు. మంగళవారం పుంగనూరు పట్టణంలోని దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్లాస్టిక్ పై అవగాహన కల్పించారు. ఏపీ రాష్ట్ర దళితుల సంక్షేమ సేవా సంఘం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘ కార్యవర్గ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు శంకరప్ప ఆదేశాల మేరకు చౌడేపల్లి మండలం కాగతి గ్రామానికి చెందిన బిటి గంగరాజును రాష్ట్ర కమిటీ మెంబర్గా నియమించుతూ అతనికి పూలమాలలు వేసి శాలవలతో సత్కరించారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మోహన్, రాష్ట్ర సెక్రటరీ గంగప్ప, రాష్ట్ర ప్రచార కార్యదర్శి కృష్ణప్ప, రాష్ట్ర యూత్ అధ్యక్షులు రాజు, రాష్ట్ర యూత్ సెక్రటరీ మహేష్ బాబు, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ విష్ణు, రాష్ట్ర నాయకులు సోము, జిల్లా యూత్ అధ్యక్షులు అంజప్ప, జిల్లా మహిళా అధ్యక్షురాలు జ్యోతి, జిల్లా కమిటీ మెంబర్ నాని, గంగాధర, లక్కుంట గంగులప్ప ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పుడు మన ప్రభుత్వము, మన వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వము వచ్చినప్పటి నుండి మనకి దళితులకి అందరికీ న్యాయం జరుగుతూ ఉంది. ఎక్కడ కానీ దళితులకి అన్యాయం జరగకుండా న్యాయం జరిగేటట్టుగా మన జగన్మోహన్ రెడ్డి గారు అయితేమి, మన పెద్దటి రామచంద్రారెడ్డి గారు అయితేమి, వీళ్ళందరూ ముందుకుండి దళితులకి ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు అయితేమి, తార్ రోడ్లు అయితేమి, హౌసింగ్ ఇండ్లు అయితేమి, ఇంజనీర్లు అయితేమి, మొత్తము మన నవరత్నాల పథకాల ద్వారా అందిస్తున్నారు. గడపగడకి తిరిగి మనకి దళితులకి బాగా న్యాయం చేస్తున్నారు. అదేవిధంగా ఇంకా రాబోయే కాలంలో వచ్చేది వైఎస్ఆర్ పార్టీ కాబట్టి ఇంకా దళితులకి ఇంకా ముందుకొచ్చి నవరత్న పథకాలు ఇంకా అందకన్నా ఉండేవి ఎక్కడన్నా ఉంటే ఇంకా అందేటట్టుగా మన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ, మన పెద్దటి రామచంద్రారెడ్డి కానీ మనకి దళితులకి ముందుండి మనకి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని కూడా నేను మనవి చేస్తున్నాను. ఆ రాజ్యాంగ ప్రకారం కూడా నడుచుకొని దళితులంతా అంబేద్కర్ నడిచడంలో నడవాలని కూడా నేను కోరుస్తూ, మన నియోజకవర్గంలో మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా దళిత వాడల్లో ప్రత్యేకంగా మనల్ని గుర్తించి, మన పేరు పేరున గుర్తించి, మీకు ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురండి, ఇండ్లు కానీ పట్టాలు కానీ మనకి ఏవైనా కానీ సంక్షేమ పథకాలు నవరత్నాల్లో అన్నీ కూడా మనకి అందడం జరిగింది. ప్రజలకు ఎనలేని సేవ చేస్తూ వాళ్ళ కుటుంబం మొత్తం కూడా మిథున్ రెడ్డి కానీ దోరకన్న కానీ వీరంతా కూడా ప్రజల ముంగట ఉండి ప్రజాపాలన ఏమనేది దగ్గరుండి అభివృద్ధి కార్యక్రమాలు, బైపాస్ రోడ్డు అయితేనేమి, సమ్మర్ స్టోరేజ్ అయితేనేమి, మనకి హౌసింగ్ ఇండ్లు అయితేనేమి, మహిళల పట్టాలు అయితేనేమి, అన్నీ కూడా మనకి ఏ ఒక్కటి మన మడకునే ఇస్తానటువంటి నాయకులు మన నియోజకవర్గమే కాకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి 65 నియోజకవర్గాలు మన జగన్మోహన్ రెడ్డి ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన ఏ బాధ్యత తీసుకున్నా, ఏ ఒక్క పని ఒప్పచెప్పినా నిరంతరంగా
తన చెట్టు వంచన లేకుండా కృషి చేసి ఏ ఒక్క పదవినైనా కానీ గెలిపించాలా ఇది అంటే గెలిపించేటువంటి నాయకుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను మనమందరూ కూడా మార్మల గ్రామాలకు తీసుకెళ్లి ఏ ఒక్క దళితునికి అన్యాయం జరిగినా ఏ ఒక్క పోలీస్ స్టేషన్లో సమస్య ఉన్నా మన దళితులకు భూమి సమస్య ఉన్నా మనకి ఏ ఒక్క సమస్య ఉన్నా కూడా మన సంఘం దృష్టికి తీసుకొస్తే మనమందరూ కూడా శక్తి వంచన లేకుండా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసేదానికి మనం సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ కనకధార గోల్డ్ సేవింగ్ స్కీమ్. అత్యంత సులభంగా మీరు ఎంతగానో ఇష్టపడే ఆభరణాలని సులభంగా పొందవచ్చు. వివాహాలు మరియు ఇతర శుభకార్యాలకు ఆభరణాల కోసం ముందుగానే ప్రణాళిక వేసుకుని తరుగు మరియు తయారీ కూలీ లేకుండా కొనడానికి సహాయపడుతుంది. కేవలం 3% జిఎస్టీ మాత్రం వర్తిస్తుంది. వాయిదాలు చిన్నవి, లాభం పెద్దది. గుర్తుంచుకోండి, ఈ అవకాశం కేవలం కనకధార గోల్డ్ సేవింగ్ స్కీమ్ సభ్యులకు మాత్రమే. వివరాలకు వాట్సాప్ చేయండి 8106488916. మేము లేటెస్ట్ గా లైట్ వెయిట్ జ్యువెలరీ కూడా ఇంట్రడ్యూస్ చేసినాము. పెండెంట్ సెట్ 4 గ్రాములు, నెక్లెస్ 6 గ్రాములు, చోకర్ 4 గ్రాముల నుంచి ఉన్నాయి. లేటెస్ట్ కలెక్షన్స్ కోసం విచ్చేయండి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ ప్రక్కన, పుంగనూరు. ఇట్లు డైరెక్టర్ ప్రవీణ్ పిండికూరి. తిరిగి వార్తలకు స్వాగతం. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా సిమెంటు, స్టీలు, హమాలీ కార్మికులకు కూలీ రేట్లు పెంచాలని ఏఐటీసీ జిల్లా గౌరవ అధ్యక్షులు నాగరాజు డిమాండ్ చేశారు. పుంగనూరు పట్టణంలో సిమెంటు, స్టీలు విభాగంలో పనిచేస్తున్న హమాలీ కార్మికులకు షాపు యాజమాన్యం, యూనియన్ నాయకులు, హమాలీ యూనియన్ నాయకత్వంలో 3 సంవత్సరాలకు ఒకసారి ఇరు వర్గాలు కూర్చొని చర్చించి కూలీ రేట్లు పెంచడం ఆనవాయితీగా వస్తుంది. కానీ ప్రస్తుతం చేసుకున్న అగ్రిమెంట్ కాలం పూర్తయి సుమారు 5 సంవత్సరాలు పూర్తి కావస్తూ ఉన్నా ప్రస్తుతం పెరుగుతున్న నిత్యావసర వస్తువులకు ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు పెరగకపోవడంతో హమాలీ కార్మికుల కుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం హమాలీ కార్మికులకు వస్తున్న ఆదాయంతో కుటుంబాలు పోషించలేక, పిల్లలను చదివించుకోలేక, ఇంటి బాడుగలు కట్టలేక, జబ్బు పడితే డాక్టర్కు చూపించుకోలేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు పెంచడానికి పుంగనూరు షాప్ యజమానులు మానవత దృక్పథంతో ఆలోచించి చర్చించి న్యాయమైన కూలీ రేట్లు పెంపుదల చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం జరిగిన ముఖ్యుల సమావేశంలో పుంగనూరు స్టీల్, సిమెంట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ నాయకులు వెంకటేష్, రామనాథ్, రాము, పుంగనూరు పట్టణ సిపిఐ నాయకులు రామ్మూర్తి, శ్రీరాములు, చిత్తూరు జిల్లా హెచ్పిఎస్ నాయకులు గజేంద్రబాబు, కమలమ్మలు పాల్గొన్నారు. అడ్డదారిలో సంపాదించాలన్న దురాలోచన వారిని జైలు పాలు చేసింది. చిత్తూరు నగరానికి చెందిన 7 మందిని పలవనేరు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. కర్ణాటక నుంచి 10,000 టెట్రా ప్యాకెట్లను చిత్తూరుకు తరలిస్తూ ఉండగా గంగవరం పోలీసులు అరెస్టు చేసినట్లు పలవనేరు డిఎస్పి సుధాకర్ రెడ్డి వెల్లడించారు. నిందితుల నుంచి ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పి తెలిపారు. మీడియా సమావేశంలో గంగవరం సిఐ అశోక్ కుమార్ పాల్గొన్నారు. అని సమాచారం మీద నిఘా ఉంచడమైంది. అక్కడ 9:00 ఈరోజు మార్నింగ్ ఒక అశోక్ లైలాండ్ వెహికల్కు దానికి ముందు ఒక కారు, ఒక 2-వీలరు పైలట్ చేస్తూ కొంత అక్రమ మద్యాన్ని తీసుకొస్తూ ఉన్నట్టుగా మనకు సమాచారం ఉండింది. దీనికి సంబంధించి వాటిని ఆపి తనిఖీ చేస్తే సుమారుగా 100 టెట్రా ప్యాకెట్ల బాక్సులు, అంటే సుమారుగా 10,000 టెట్రా ప్యాకెట్స్ దాంట్లో 3 వెహికల్స్లో ఉండడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళు ఇచ్చిన సమాచారం మీద మొత్తము 7 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 7 మంది కూడా ఒక డ్రైవరు, ఒక డ్రైవర్తో పాటు ఒక అసిస్టెంట్, మిగతా వాళ్ళందరూ కూడా చిత్తూరు టౌన్కి చెందినవారు. ఈ 7 మందిని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళతో పాటు వీళ్ళకి ఎవరు సప్లై చేశారు, ఎక్కడి నుంచి ఈ లిక్కర్ వీళ్ళకు వచ్చింది అనే దాని మీద కూడా లోతుగా దర్యాప్తు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి చిత్తూరులో వీళ్ళు ఎవరెవరికి ఇస్తున్నారు వాళ్ళందరి డేటా కూడా మనం కలెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా మనము ఐడెంటిఫై చేసి ఎవరు వీళ్ళకి సప్లై చేస్తున్నారు, ఏ వైన్ షాప్ నుంచి వీళ్ళకి వస్తుంది, ఈ డేటా అంతా కూడా కలెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళకు సుమారుగా ఒక 7-8 నెలల నుంచి కూడా ఒక కర్ణాటక చెందిన వ్యక్తికి, ఒక అతనికి వీళ్ళు ఫోన్పే ద్వారా కూడా అమౌంట్ పంపిస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. వీటన్నిటి మీద లోతుగా దర్యాప్తు చేసి మిగతా ముద్దాయిలందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళందరి మీద కూడా చట్టపరంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. 10 లాక్స్ వర్త్ ఉంటుంది ఇది. వెహికల్స్ ఒక
అశోక్ లైలాండ్ వెహికల్ ఒకటి, దాంతోపాటు ఒక కారు, ఒక టూ వీలర్ ఉంది. అవి ఒక దగ్గర అవి ఒక 10 లక్షలు వర్తుంటాయి. పేదలకు సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేసేందుకే సచివాలయ వ్యవస్థను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందుబాటులోకి తీసుకొచ్చారని పగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషా పేర్కొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంగళవారం 19వ వార్డులో కౌన్సిలర్ పద్మావతమ్మ మాజీ వైస్ చైర్మన్ అమరేంద్రలతో కలిసి పర్యటన చేశారు. 3 ఏళ్లుగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రతి కుటుంబానికి వివరించారు. కార్యక్రమంలో కమిషనర్ నరసింహప్రసాద్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. చనిపోయినారు వచ్చింది కదా, అదే బీమానే ఇబ్బంది ఏమన్నా ఉందా? మన ఓట్లన్నీ ఎవరికే, మన ఓట్లన్నీ ఎవరికే? జగన్ రెడ్డి మన పెద్ద ఆయన, మన మిథున్ రెడ్డి ఈసారి మంచి మెజార్టీతో గెలిపించాలి. గుర్తుంది మరి ఇప్పటి వరకు 2,54,000 వచ్చిందని. ఈరోజు 19 వార్డులో గడప గడప మన ప్రభుత్వం ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ స్థానిక కౌన్సిలర్ అయినటువంటి పద్మావతమ్మ గారితో, అలాగే మన కమిషనర్ గారు, మంత్రి గారి సహాయకులు చంద్రహాస్ గారు, మన వైస్ చైర్పర్సన్స్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి ప్రతి ఒక్క గడప వద్దకి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ స్కీమ్స్ అన్నీ వివరించి ఇంకేమన్నా స్కీమ్స్ రాకుండా ఉంటే దానిపై చర్యలు తీసుకుంటున్నాము. అలాగే ఇక్కడ సమస్యలు అయితే ఈ డ్రైన్ సమస్యలు కొంచెము ఉన్నాయి, రోడ్ సమస్యలు ఉన్నాయి. అవి ఆల్రెడీ మనము టెండర్ దశలో ఉన్నాయి కాబట్టి చెప్పడం జరిగింది. పొంగనూరు పట్టణంలో ఈ నెల 30వ తేదీ వరకు కూడా ఈ ప్రోగ్రాం నిర్వహించి పొంగనూరు పట్టణం 30 వార్డులు కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇందులో గతంలో తిరిగిన వార్డుల కంటే కూడా ఇది సమస్యలు ఏమీ లేవు. ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే స్కీమ్లు ఏవైతే వస్తాయో వాళ్ళు చాలా బాగా స్పందిస్తూ బాగుంది, మన గత ప్రభుత్వాల కంటే మన జగనన్న ప్రభుత్వం బాగుందనేసి వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి మనము ఇంకా ఈ ప్రభుత్వం ఉంటే పేదవారికంతా ఇంకా బాగా మంచి జరుగుతుందనేసి తెలియజేస్తున్నాను. ఎందుకంటే అర్హులైన ప్రతి ఒక్కరికి ఏ స్కీములు కావాలో మన సచివాలయ వ్యవస్థ ద్వారా వాళ్ళ ఇండ్ల వద్దకే చేరుస్తున్నాము. ఇది దేశంలోనే ఎక్కడ లేని విధంగా కూడా ఈ సచివాలయ వ్యవస్థ మన రాష్ట్రంలో ఉంది కాబట్టి ప్రజలు కూడా ఎక్కడ ఎక్కువ తిరగకుండా వాళ్ళ ఇంటి వద్దకే వాలంటీర్లు పోయి ఏవైతే అర్హులు ఉంటారో, ఏ స్కీమ్కి అయితే అర్హులు ఉంటారో అది వాళ్ళకి అప్లై చేసి డైరెక్ట్గా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అకౌంట్లోనే వేస్తున్నారు కాబట్టి మధ్యలో ఈ దళాలి వ్యవస్థ లేకుండా పరిపాలన బాగుందనేసి కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు కూడా గమనించి ఇలాంటి వాళ్ళు ఉంటే గానీ మనకి 10 కాలాల పాటు ఇంకా పేదవారికి అంత మంచి జరుగుతుంది కాబట్టి మన ముఖ్యమంత్రి గారిని, అలాగే మన మంత్రి గారిని, మన ఎంపీ గారిని కూడా ఆశీర్వదించాలనేసి తెలియజేస్తూ గడప గడప ప్రోగ్రాము చాలా బాగా జరుగుతున్నది. ఎక్కడ పోయినా కానీ విశేష స్పందన కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఏ ఇంటికి వెళ్ళినా కానీ మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉండరు. ముందు సమస్యలు చెప్పేవాళ్ళు, ఇప్పుడు సమస్యలు అనేవి ఒక 5% చెప్తున్నారు. 95% సమస్యలు లేకుండా చాలా బాగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిపాలన చాలా బాగా సాగుతున్నది. ముఖ్యంగా మన కాన్స్టిట్యున్సీలో మన పెద్ద ఆయన చేయుతతో, ఆయన ఆశీర్వాదంతో ఎనలేని నిధులు తెస్తూ మన పొంగనూరు పట్టణాన్ని మంచి అభివృద్ధి దిశగా పయనింపజేస్తున్న మన ప్రియతమ అన్నగారికి కానీ, మన మిథున్ రెడ్డి గారికి కానీ, పొంగనూరు పట్టణ ప్రజలు ఎల్లవేళలా వారికి తోడుగా నీడగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చేసే కృషికి, వాళ్ళు చేసే అభివృద్ధికి రుణపడి ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎక్కడ కానీ రాష్ట్రంలో ఎక్కడా లేని అభివృద్ధి పొంగనూరులోనే జరుగుతూ ఉండాలి.
పుంగనూరు ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ముఖ్యంగా మన భారతదేశంలోనే యా రాష్ట్రంలో లేని విధంగా సచివాలయ వ్యవస్థ పెట్టి వాలంటరీ వ్యవస్థ పెట్టి ప్రజల వద్దకే పరిపాలన అనే దాన్ని నిరూపించిన మన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాలని, ఏ ఎన్నికలు వచ్చినా కానీ మన పెద్ద ఆయనకి ఎమ్మెల్యేగా మన మిథున్ రెడ్డికి ఎంపీగా అత్యధిక మెజార్టీ సంపాదించి ఈ ఎలక్షన్లో అత్యధిక మెజార్టీ మన రాష్ట్రంలో మన పుంగనూరు చూపించాలని పట్టణ ప్రజలందరినీ ప్రార్థిస్తున్నాను. పుంగనూరు పట్టణంలో కార్తీక దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది. కార్తీక మాసం చివరి సోమవారం పుష్కరిణిలో భక్తి శ్రద్ధలతో పెద్ద ఎత్తున దీపారాధనలు చేశారు. రాత్రి పుష్కరిణిలో దీపాలు దేదీప్యమానంగా వెలుగులు ప్రకాశించాయి. కార్యక్రమాలను హిందూ జాగరణ సమితి వారు పర్యవేక్షించారు.
అసతోమా సత్కమయ దివ్యమత్వమయ తమసోమా జ్యోతిర్గమయ నిత్యతత్వమయ శివ గణమై పేరిని తాండవమాడెరురా నర నరము పంచాక్షర స్వరమై వినుకొని ఆడెరా Come on.
వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పుంగనేరులో వైభవంగా కార్తీక దీపోత్సవం. పుష్కరిణిలో దేదీపమానంగా ప్రకాశించిన దీపాలు. ప్రతి పేద గడపకు సంక్షేమ పథకాలు. గడప గడపలో మున్సిపల్ చైర్మన్ అలీం బాషా. బొయ్యకొండలో జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి ఓఎస్డి కుమారస్వామి రెడ్డి. ఈ నెల 24న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కాంస విగ్రహం ఆవిష్కరణ. ఏర్పాట్లను పరిశీలించిన యుఎన్ఆర్ ట్రస్ట్ వారు. ఏపీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన జమనీకాంత్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.